వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా గూడూరు మండల అయ్యవారిపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన 10 మంది వికలాంగులు తమకు జరిగిన అన్యాయాన్ని గూడూరు ఆర్టీఓవి మురళీకృష్ణకు తెలియపరుచుకున్నారు. అయ్యవారిపాలెంలో వివోఏ కొనత మీనాక్షి వికలాంగులకు చెందిన పొదుపు గ్రూప్ డబ్బులు 2 లక్షల రూపాయలు కాజేసిందని, సంవత్సరాలుగా తమని మోసం చేస్తోందని అకౌంటు వివరాలు అడిగితే బెదిరింపులకు గురి చేస్తోందని వాపోయారు. 2019 అక్టోబర్ 3న అప్పటి ప్రభుత్వం ఒక పథకం రూపంలో ఈ భారతి గ్రూప్కు 2 లక్షలు నగదు జమ చేశామని, ఈ నగదుని 2020 జూన్లో 40,000, జూలై నెలలో 40,000, మొత్తం 90,000 నగదు గ్రూప్ సభ్యులకు తెలియకుండా మీనాక్షి డ్రా చేసిందని తెలిపారు. జరిగిన మోసాన్ని తెలుసుకున్న ఆర్టీఓ వెంటనే స్పందించిన గూడూరు ఏపీఓ సుజనని పిలిపించి పూర్తి విచారణ చేయాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మాకు లోన్ ఇచ్చిందని చెప్పానని మీకు లోన్ తీసిస్తున్నాను. ఆ లోన్ మీకు తీసిచ్చిన మీకు సమంగా లోన్ కాదని చెప్పింది మీనాక్షి అమ్మ. ఆమె భర్త లేడరు. సరే, ఆ లోన్ తీసిస్తే కూడా మీరు కట్టాలని చెప్పాను అన్నది. ఎట్ట కడతామమ్మా ఏందమ్మా అంటే, సరే మీరు మళ్ళీ తిరిగి 20 రూపాయలు అక్కడ కడితే మీకు బ్యాంక్కి లావాదేవీలు ఏర్పడతాయి అని చెప్పారు. బ్యాంక్ మళ్ళీ లోన్ తీసుకు. సరే, ఆ డబ్బులు ఇస్తా. ఏం చేసిందంటే మా దగ్గర బిళ్ళలు కనిపించి దశోత్ రాయించుకోలేదు. బిళ్ళలు కనిపించి దశోత్ రాయించుకోలేదు. ఆ దశోత్ కూడా మాకు ఇవ్వాల. సరే, ఈ డబ్బులు తీసిస్తూ ఇస్తా. ఏం చేసిందంటే మాకు టైం అయిపోయింది, మేము లీడర్లుగా ఉన్నాము, ఆయన్ని తీసేస్తాము. తీసేసి వాళ్ళిద్దరిని తీసేసి మమ్మల్ని ఇద్దరిని లీడర్గా పెట్టింది. ఎవరిని? ఈ కోటపట్టి కిస్సేని, తుమ్మూరు రఘురావుని లీడర్గా పెడతాం. ఏం చేసిందంటే మాకేమో లీడర్ మీకు అప్పు తీసిస్తున్నాను. నేను బ్యాంకులో అప్పు తీసిస్తున్నాను. ఈ అప్పు మీరు కట్టాల్సిందేనని చెప్పాను. కోటాలు కనిపించి ఇచ్చేసింది మాకు తీర్మాన పుస్తకం ఇలా దానికి దాని మీద కొద్దిగా ముద్ర ఇలా. ఆ తర్వాత ఏమంటే మాకు సీ బుక్ అనేది ఇలా. మనం అంతటికీ తంటాలు పడి మీ డబ్బులే మీకు తీర్చినాను, మీకు డబ్బులు లేదు, మీకు అంతకు దాస్తి పడలేదు అని అంటుంది. సరే, ఆ కూర్చుని మా మేడమ్ని అడిగినాం, ఏం మేడం ఈ విధంగా చేసి ఉన్నారని చెప్పాను. నేను మా పుస్తకం తీసుకొచ్చి ఆయన చూపిస్తే దీనిలో మొత్తం డబ్బులు తీసేసి ఉన్నది. ఇదొక పొదుపు, ఇదొక పుస్తకమా అని అడిగి ఇసిరి పడేసింది. ఒరే ఈ విధంగా పొదుపులోనే డబ్బులు లేకుండా చేసింది, దీన్ని ఏం చేయాలరా? మనం పొదుపు ముగించుకోమని చెప్పింది. ఎన్ని ఎట్ట ముగించుకోవాలని మనం ముగించుకోకుండా పట్టుకుంటూ వచ్చింది. సరే, ఆ తర్వాత మాకు న్యాయం చేయమని చెప్పి అడిగితే ఆ సుబ్రహ్మణ్యం దశీసారు ఏం చేసినాడంటే, నేను తీర్మానం చేస్తానని మమ్మల్ని మేము పోయినప్పుడు మాకేమో తీర్మానం చేసేదిలే చెప్తా వచ్చినాం. కరెక్ట్ దొరగా అనిపించినాం. కరెక్ట్ దొరగారు ఏమంటే ఏం పంపిస్తున్నాడు, ఎమ్డి మేడం దగ్గర మమ్మల్ని. ఎమ్డి మేడం దగ్గర పోతే ఎమ్డి మేడం దగ్గర కూడా మాకు తేరల. మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరికే పోయినాం. మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గర పోతే మీకు కట్టొస్తాయి ఆ డబ్బులు, ఎక్కడి నుంచి ఉంది మీ డబ్బులు, మీకు తీర్చేసినావు మేయ్ నువ్వు పోయి అర్థమైంది కేసు పెట్టి పండుగ మే అని చెప్పానని ఆయమ్మ అయితే చెప్పినా. సరే, పెట్టండి సార్, మీరు కేసు ఎట్టు పెడతారు, మేమేమి తప్పు చేసినాము, ఆ తప్పుని గురించి మేము చిట్టపడతాము అని చెప్పని మేము అడిగినాం. ఎంత డబ్బులు మొత్తం? మొత్తం 2 లక్షలు తీసాం సార్ ఆ పుస్తకం మీద. ఆ 2 లక్షలు మాకు ఇచ్చిన 90,000. మేమే మళ్ళా 90,000 ఏం చేసినామంటే, కరోనా వచ్చింది చూడండి, ఆ కరోనా వచ్చినప్పుడు మాత్రం 4 నెలలు మాత్రం మేము కట్టినాం. ఆ కరోనాలో 1 నెల కట్టకుండా ఉండి తిరిగి వచ్చినప్పుడే మాకు ఇది బయటపడుతుంది. అప్పుడు మేము మొదటి నుంచి 2013 నుంచే మేము కట్టుకుంటూ వచ్చినాం చూడండి. పొదుపు డబ్బులు పైసా లేదు, దానిలో పుస్తకం లేదు, దానికి తీర్మానం పుస్తకం ఇవ్వాల. ఏమనంటే ఆయన మమ్మల్ని చేసి కేసులు ఏమో తొడిగిన ఇదిగోండి సార్, అంతకు ముందే కట్టాం. 2015 తీర్మానం.